అసెంబ్లీలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి భయపడిపోయిన జగన్ మొత్తానికి ఆయనకు దండం పెడుతూ భయపడి వెంటనే అసెంబ్లీ నుంచి పారిపోయాడు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం తొలిసారి తాడపల్లి ప్యాలెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్ళలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీకి అడుగు పెట్టాడు. అప్పటి వరకు గత ప్రభుత్వంలోనే డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోనే వైసీపీ ఎమ్మెల్యేతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఇక జగన్ అసెంబ్లీలోకి ఎలా వచ్చారో తెలుసా? వెనుక గేట్ నుంచి. మరి భయపడి వచ్చాడా, ఎలా వచ్చాడనేది మాత్రం నిజంగా అందరు మాత్రం ఇటు పవన్కి అటు చంద్రబాబుకు భయపడే వెనుక గేట్ నుంచి వచ్చి వెనుక గేట్ నుంచి పారిపోయాడంటూ జనాలు కూడా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సభలో ఒక క్షణం కూడా లేకుండా వెంటనే ఆయన పారిపోయాడు. ఇక గౌరవ సభలోకి డిప్యూటీ సీఎంగా అడుగు పెట్టగానే సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు స్వాగతం పలికారు పవన్కి. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఇక డిప్యూటీ సీఎంకి స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి నమస్కారం చేశాడు జనసేన అధినేత. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానం చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో ఇక పవన్కి వేద పండితులు కూడా స్వాగతం పలికారు. తన ఛాంబర్లోకి వచ్చిన వెంటనే ఇక పవన్కి పండితులు ఆశీర్వచనం కూడా పలికారు. ఛాంబర్ సీట్లో కూర్చున్న వెంటనే పండితులు ఆశీస్సులు కూడా అందించారు. అనంతరం అసెంబ్లీకి పవన్ అడుగు పెట్టారు. ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వెంటనే హర్షధ్వానాలతో లేచి నిల్చొని మంత్రులు ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు పలికారు. సరిగ్గా 2014 అనుకుంటా ఆయన పార్టీ మొదలే పెట్టి అదేవిధంగా ఈ ఎలక్షన్స్కి ముందు అంటే 2022 2020 సమయంలో కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచి నేను అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే శపథాన్ని నిజం చేసి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాడు. చెప్పిన మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఈరోజు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఏకైక తొలి రాజకీయ నాయకుడు అని చెప్పాలి. ఈ తొలి రాజకీయ నాయకుడు మరి రికార్డ్స్ ఎలా సృష్టించాడనేది మనం ఆల్రెడీ ఎలక్షన్స్లో చూసాం. సినిమాలనే కాదు రాజకీయాల్లో కూడా రికార్డులు కొట్టాలన్నా కేవలం అది పవన్కి మాత్రమే సొంతం అని చెప్పేసి కూడా నిరూపించుకున్నాడు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి పవన్ చూసి నమస్కరించి వెంటనే ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెనుక గేట్ల నుంచి పారిపోయాడు. ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుందని చెప్పాలి. ఇక అదేవిధంగా గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు స్వాగతం పలికారు. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకి ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు కూడా నమస్కారం చేసి భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. ఇక భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకు హర్షధ్వానాలు చేస్తూ అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్లోకి వచ్చిన వెంటనే ఆయనకు ఆశీర్వాదం చేశారు పండితులు. ఏది ఏమైనా చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే అందరూ కూడా లేచి నిల్చొని ఆయనకు హర్షధ్వానాలు పలికారు. సరిగ్గా 2021 నవంబర్ 19 చంద్రబాబు తన సతీమణిని అవమానించి మాట్లాడడంతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. గౌరవ సభకు గౌరవ సభగా చేసి తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ ఈరోజు సీఎంగా సభలో చంద్రబాబు అడుగు పెట్టారు. ఇచ్చిన మాట గానే శపథం చేసినట్లు ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టగానే అందరూ కూడా సంతోషించారు.